క్రస్థాకాశం క్రత భూమిలోకి క్రతాకాశం క్రత భూమిలోకి చిన్నగా రమ్ము అని అక్కడ రాయబడి ఉంది ఇప్పుడు మరి ఎలాగెళ్తాం పాతాల నుంచి అంటే సమాజంలోజ్యం వెయ్యండ్ల పరిపాలనకి వెళ్ళాలి వెయ్యండ్ల పరిధిలోకి వెళ్ళాలంటే ఈ క్షయమైన శరీరము పోతుంది అక్షయమైన శరీరము అంకిరింపబడుతుంది అక్షయమైన శరీరంతో లేస్తున్నాడు విశ్వాసి దివ్యరాజ్యం కలవాలి మనకు ముంగుర్తుగా ఏముందంటే ఐగుప్ రాజ్యాంచి ఇస్రాయేలీలు పన్నెండు గోత్రమున్న వారందరూ కూడా లక్షల కొలి ఉన్నారు సుమారు ఇరవై లక్షలు ఉంటారని అంచనా చేశారు నడిపిస్తున్నారు మోసే మూడు రోజులు మూడు చోట్ల మజిలీలు వేస్తారు మూడో మజిలీ గారికి ఎర్ర సముద్రం గడికి వచ్చారు ఎర్ర సముద్రం గారికి వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి చూసేటప్పటికి పరోదండు దండు బర్సులతోటి గొడ్డలతోటి ఆయుధాలతోటి గుర్రాల రథాల మీద రథాల మీద వచ్చేస్తున్నారు ప్రజలు గదగదలాడిపోతున్నారు మోసే మోసే బాబు వదిలిపెట్టు ఐగుప్తులో సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చేవా మమ్మల్ని వాళ్ళకే బాన్సులుగా ఉంటాము వెళ్ళిపోతాము బాబు అని అడుగుతున్నారు మోసే పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు అంటున్నాడు నేడు చూసిన వారిని మీరు ఎన్నడను ఆ వచ్చే ధనిని మీరు చూసిన ఎన్నడను మీరు చూడరు అని చెప్పి పరమ తండ్రికి మోస మొరపెడుతున్నాడు ఏమొచ్చింది సకీనా మేఘం వచ్చింది అది ఇస్రాయిల్కి వెలిగించింది పరో సైన్యానికి చీకటిచ్చింది చీకటి గురించి ఎవరు రాలేకపోయారు వెళ్తున్నదేమో ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు ఎర్ర సముద్రం దాటేటప్పటికి మేఘం పైకి లేచేటప్పటికి వీళ్ళు వెనకాల వెళ్ళారు ఏమయ్యారు మన్న కూర జయ జయ నాదాలతో వచ్చే ఎవరికి ఆ మేఘము నలభై సంవత్సరములు ఇస్రాయేల్ని కాపాడింది ఒకటి వేళ మేఘ స్తంభంలోను రాత్రి వేళ ఉంటూ ఇస్రాయలి నడిపించిన నలభై సంవత్సరాలు ఆ మేఘము కింద మన్నాను భుజించారు ఆ కాలం ఉన్న ఇస్రాయలిలు ఆ మేఘమును పంపుతున్నారు ఇప్పుడు ఆర్భాటంతోనూ ప్రధానత మొదటి దశలకి నది పత్రిక నాలుగు అధ్యాయం పదహారు చూడండి ఆర్భాటంతోనూ ప్రధానత శబ్దంతోనూ ఆయన బో యావేవారు బోరుతోనూ పరలోకముని వచ్చును ఎక్కడికి వెయ్యండ్ల పరిపాలన కలుస్తున్నారు ఆయన హస్తము మహిమ గల హస్తం చాస్తే భూమిని విశ్వాసం సమాధి వనరులు బిలగబిల బిలగలిసిపోతారు ఆ సచీనా మేఘం పంపుతున్నారు తండ్రిని యావేవారు ఆ మేఘములో ఆకర్షింపబడతారు వారిని వెయ్యండ్ల పరిపాలన తీసుకెళ్తుంది వెయ్యండ్ల పరిపాలన వారు క్షేమకరంగా ఉంటారు అందుకు వస్తున్నారు ఆయన రెండవ రేగడలో నా తండ్రి ఇంట అనేక నివాసం గడవ లేని నేను వెళ్ళి తను సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తోడుకొని వెళ్తాను లోకములో ఉన్న నీతి మంత్రని ఆధామ మొదలుకొని యాసమేశ్వరం వచ్చే వరకు రెండవ రాకడ వచ్చే వరకు నీతి ఆయన ఆకాశ మండలం మీద తీసుకెళ్తున్నారు మేఘములో దానికి మనం సిద్ధపడాలి ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని బోధలు విన్నా మనకు కావాల్సింది ఆ మహారక్షణ భాగ్యం ఆ రాజ్యం కొరకే దివ్య రాజ్యం ఎల్లుంటి కొరకే యాశ్వేశ్వరి భూలోకంలో నరియుడిగా ఉద్భవించాడు ఆయన ఉద్ధవించి నరి యొక్క పాపదోషం చుడుచుడికి ఆయన కలవరి గలవ కలవరిని కొండపై అపరాధ పాప పరిహార బలియాగం చేసి అమూల్యమైన రక్తము కచ్చాడు ఆ రక్తము ఏరులై సెల ఏరులై భూదిగాంతంలో ప్రవహించి నమ్మిన ప్రతిబోధంలో ఆ యొక్క జీవంగా రక్తం ప్రవేశించి ప్రక ప్రవేశించి అక్షయబీడలుగా లేపుకుని దివ్యరాజ్యాన్ని తీసుకెళ్తారనేటి నిరీక్షణతో ఉన్నాము ఆకాంక్ష కలిగి ఉన్నాము సత్యంలో జీవించడానికి పరమ తండ్రి మనకు మంచి ఆత్మను విశ్వాసమును పరిశుద్ధతను అనుగ్రహించాలని మనం విజ్ఞాపనం చేద్దాం ఇప్పుడు లోకరక్ష ఎక్కడ ఎక్కడున్నారు మూడవ ఆకాశంపై ఉత్తర ధృవలో ఉన్న తండ్రిని యావేవారి కుడిపార్చుమందు ఆశీనుడై ఏడు కన్నులతో భూలోకమంత కన్ను దృష్టి సంసారం చేస్తున్నది ఎవరు తన ఆశ్రయించున్నారో ఎవరు తన బిడలో ఎవరు సత్యములు ప్రేమించున్నారో అలనాడు పరమ యావేవారు చెనాయు పర్వతమే చెప్పినటువంటి ఆజ్ఞలను నిష్కల్మలో ఏదైన తోటలో ఆది తండ్రి ఆదాముతో చెప్పిన నిబంధన ఆది కాలం రెండు అధ్యాయంలో ఉంది నిబంధన ఏంటి ఆది జన్మలో మనకొరకబడ్డాయి ఏడు జన్మ నిత్య నిబంధన విశ్రాంతి దినము పరమ తండ్రి యావే పరిశుద్ధపరిచి ఆశ్రదించిన దినమును ఎవరైతే గైకుంటారో వారిని మెడిదగా స్వీకరిస్తారనేటి పరిపూర్ణ విశ్వాసం ముందుకు సాగిపోదాము మనలను చూస్తూ ఉన్నారు భూలోకములో ఎవరు సబ్బాసును ఆచరించున్నారో ఎవరు యోగ్యులుగా ఉన్నారో ఆయన కన్నులిస్ట్ అపారమైన కన్నులిస్టుతో చూస్తూ తండ్రి ఇదిగో ఆగర్ గ్రామంలో నీ నామంలో ఉన్న ఆలయం ముందు ఈ బిడ్డలు మీరు చెప్పిన నేత్యమైన సభాసును ఆచరించున్నారు వారి పాపముందు పరిహరించి నీ బిడ్డలుగా స్వీకరించి నీ రాజ్యంకు ఆయత్తపరిచి నీ రాజ్యంలో స్వీకరించి కుమారు కుమార్తెగా స్వీకరించమని మన కొడుకు ఈ జ్ఞాపన చేసిన పరమతండ్రికి హృదయాన్ని అంకితం చేసుకొని విశ్వాసుల పరిశుద్ధత కలిగి సంపూర్ణ ఆత్మతో పరమతను సేవించేటువంటి విధానంలో ముందుకు సాగుపోవటకు పరమతండ్రి యావే శుద్ధమైన మనస్సు ఆత్మ అనుగ్రహించి కాపాడి ఆయన బిడ్డలుగా స్వీకరించింది గాక